Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ 9వ జాబితాలో సంచలనాలు. మంగళగిరిలో మళ్లీ అభ్యర్థి మార్పు. వైసీపీ చేపడుతున్న ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా ఇవాళ 9వ జాబితాను సీఎం జగన్ విడుదల చేశారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఓ ఎంపీ 2 అసెంబ్లీ సీట్లకు మాత్రమే ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇందులో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపికతో పాటు మంగళగిరి అసెంబ్లీ స్థానంలో మరోసారి ఇన్ఛార్జి మార్పు ఉండడం సంచలనంగా మారింది. వైసీపీ ఇవాళ ప్రకటించిన ఇన్ఛార్జీల జాబితాలో కేవలం 3 పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో నెల్లూరు లోక్సభ స్థానం ఇన్ఛార్జితో పాటు కర్నూలు మంగళగిరి అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలను ప్రకటించారు. వీటిలో నెల్లూరు లోక్సభ సీటుకు వైసీపీ ఇన్ఛార్జిగా అనూహ్యంగా పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడిన అనుభవం లేని విజయసాయిరెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది. అలాగే కర్నూలు అసెంబ్లీ సీటులో ఈ మధ్య వీఆర్ఎస్ ప్రకటించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ను బరిలోకి దింపుతున్నారు. ఇంతియాజ్కు ఇప్పటికే సీఎం జగన్ కర్నూలు అసెంబ్లీ సీటుపై హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ ప్రకటించిన ఇన్ఛార్జీల మార్పుల్లో ఆయన పేరు కూడా ప్రకటించారు. మరోవైపు మంగళగిరి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఇన్ఛార్జి మరోసారి మారిపోయారు. ఇప్పటికే ఇన్ఛార్జిగా ప్రకటించిన గంజి చిరంజీవి స్థానంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను ఇన్ఛార్జిగా ఎంపిక చేశారు. దీంతో గంజి చిరంజీవికి నిరాశ తప్పడం లేదు.